మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఎంపీపీ సబితా రవీందర్లతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వరిధాన్యంతో కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎఫ్సీఏ వారు ధాన్యం కొనుగోలు చేయమని చేతులెత్తేసిన రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ టిఆర్ఎస్ సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, నార్సింగి పీఎస్సీఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, ఎంపీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి కొనుగోలు కేంద్రం మరి గతంలో పోయిన సంవత్సరం కూడా ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేసుకున్నాం. మాకు ఇది ఒక సెంటిమెంట్, నార్సింగ్లోనే మొదలే మరి కొనుగోలు కేంద్రం చేయాలని చెప్పి గతంలో పోయిన సంవత్సరం కూడా ఇక్కడి నుంచే చేసుకున్నాం. ఈసారి కూడా మరి నార్సింగ్లో కొనుగోలు కేంద్రం, వరి కొనుగోలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం సంబంధించిన ఈఎస్ఈఎస్ మా చైర్మన్ శంకర్ గారు ఆధ్వర్యంలో మా జెడ్పీటీసీ గారు, మా ఎంపీపీ గారు, మా సర్పంచులు, అందరి నాయకులు, మా రైతులు మరి వారి కోరిక మేరకు మరి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి దాంట్లో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేసుకుని మరి చేగుంటలో, నార్త్ చేగుంటలో, వడియారము, మకరాజ్పేట, మరి వల్లూరు, మిగతా రెడ్డిపల్లి, ఇబ్రహీంపట్నం ఇవన్నీ కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఏది ఏమైనా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గతంలో ఎవరైతే కొన్నారో మరి వాళ్ళు చేతులు ఎత్తేసినా ఈరోజు మేము కొనము అని ఎఫ్సీఐ వాళ్ళు చెప్పినప్పటికీ ఖచ్చితంగా మరి మేము రైతుల ప్రభుత్వము, మరి ఇది రైతుల గురించే తెలంగాణ తెచ్చుకున్నాము, రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మన మీద వేసుకుందాము, కేంద్రము చేతులు ఎత్తేసి బీజేపీ ఏదైతే ద్వంద్వ వైఖరి మరి వాళ్ళు ఒకసారి ఒక మాట మాట్లాడతారు, మేము ఒకసారి రాదు రా రైసు కొనమన్నారు, ఒకసారేమో బాయిల్ రైసు కొంటామంటారు. అంటే వాళ్ళ మాటకు మరి పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, వాళ్ళు చేతులు ఎత్తేసినా గాని మరి ఎన్నో సందర్భాలలో ధర్నాలు చేసి చివరికి మేము పార్లమెంట్లో కూడా మరి మేము ధర్నా వేస్తే మా తెలంగాణ ధాన్యాన్ని కొనాలి, వరి ధాన్యాన్ని కొనాలని ధర్నా వేస్తే మమ్మల్ని పార్లమెంట్లో కూడా ఎత్తి బయట పడేసింది. మరి చివరికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వరకు వెళ్లి మరి అందరి మంత్రులను మరి ధాన్యాన్ని కొనాలి, కొనకపోతే మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టు